విచారణలో తీసుకొచ్చారు. ఆ తర్వాత 84లో ఒక సంక్షోభం వచ్చింది, నాదెల భాస్కర్రావు సంక్షోభం. ఆ సంక్షోభంలో నుంచి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కనుక లేకపోతే ఎన్టీ రామారావు గారు పక్కన తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుతోనే కనుమరుగైపోయేది. ఇది వాస్తవం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కొన్ని వాస్తవాలు చేదుగా ఉన్నప్పటికీ కూడా అట్లని చెప్పేసి మేము ఎన్టీ రామారావు గారిని తక్కువ చేయట్లా. కానీ ఎన్టీ రామారావు గారికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ వాతావరణము, ఈ రాజకీయాల్లో ఉండేటువంటి ఈ కుళ్ళు కుతంత్రాలు, వ్యక్తుల యొక్క ఏ విధంగా ఉంటారు, అప్పటి వరకు ఆయన గారు టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిన వాళ్ళు నాదెల భాస్కర్రావు పక్కన పోవటం, ఆయనకు జిందాబాదులు కొట్టడం, ఆయన కేబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేయటం, అన్నీ చూసాం కదా మనం. అందుకని ఆ సంక్షోభం నుంచి పార్టీని కాపాడి గట్టెక్కించడంతో పాటు ఆ తర్వాత 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని శాసనసభలో ఆ అధికార పక్షం హేళన చేస్తే ఆయన ఆగ్రహంతోనే మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యేంత వరకు సభలో అడుగు పెట్టను అని చెప్పేసి సభను బహిష్కరిస్తే 4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకుని పార్టీని ముందుండి నడిపించి ప్రధాన కార్యదర్శిగా పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసుకుంటూ తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటుగా ఆ ఒక సంక్షోభం కదా, ఆ తర్వాత అనేక సంక్షోభాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీలో. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సంక్షోభం వచ్చింది, ఆ తర్వాత జానారెడ్డి గారు పోయారు, వసంత నాగేశ్వరరావు గారు పోయారు, పర్వతనేని ఉపేంద్ర గారు పోయారు, ముద్రగడ పద్మనాభం గారు పోయారు, తర్వాత వడ్డే శోభనాదేశ్వరరావు గారు, ఎలమంచిల శివాజీ గారు, రేణుకా చౌదరి గారు, ఇట్లా అనేక మంది నాయకులు ఒక్కొక్కళ్ళు పార్టీకి దూరం అవుతూ ద్రోహం చేస్తూ పోతుంటే ఎవరు పోయినా సరే పార్టీని కంటికి రెప్పలా, కార్యకర్తని కంటికి రెప్పలా ఈ 40 సంవత్సరాల పాటు కాపాడినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారే సినిమా హీరో కాదు, చంద్రబాబు నాయుడు గారే మంచి వక్త, ప్రజల్ని సమ్మోహితులను చేసేటటువంటి వక్త కాదు. చంద్రబాబు నాయుడు గారికి పెద్ద గ్లామర్ లేదు. అట్లని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వెనక వాళ్ళ అమ్మానాన్ని ఇచ్చినటువంటి 1000 కోట్ల ఆస్తులు లేవు. ఇవన్నీ ఏమీ లేకపోయినా సరే ఒక ప్రాంతీయ పార్టీని, ఒక జాతీయ పార్టీ ముందు కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక ధృతరాష్ట్రుడి కౌగిలి కదా ఆ పార్టీ, అటువంటి పార్టీ ముందు 40 సంవత్సరాల పాటు ఈ పార్టీని కాపాడుకుంటూ రావటం, ఆ తర్వాత 94లో వచ్చినటువంటి సంక్షోభంలో 95లో పార్టీ పగ్గాలు తీసుకోవటం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, ఆ తర్వాత మళ్ళీ 99లో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షతకి నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఆయన అనుకుంటాం మనం, అంటే ఈ పదే పదే చెప్పుకోవటం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు మనకి. వాస్తవంగా బిల్ గేట్స్ ఏ భారతదేశంలో, ఏ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడితో ఎటువంటి సంబంధాలు లేనటువంటి ఒక వ్యాపారవేత్త, ఒక ముందు చూపుతోనే ప్రపంచం ఎటుపోతుంది అనేది దాన్ని గమనంలో తీసుకొని ఆ రకంగా ప్రయాణం చేసినటువంటి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని వెంటబడి 1-10 సార్లు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని 5 నిమిషాలు బలవంతంగా అపాయింట్మెంట్ తీసుకొని దాని 45 నిమిషాల పాటు ఆయన ప్రజెంటేషన్ బిల్ గేట్స్ టైం కేటాయించినంటేనే చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనరీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అదే బిల్ గేట్స్ ప్రపంచంలో ఎక్కడా కూడా తన బ్రాంచ్ని ఓపెన్ చేయాలి భారతదేశంలో, అది హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని పెట్టడం వల్ల, దానికి అనుసంధానంగా అనేక పరిశ్రమలకు రావటం వలన ఇవాళ సైబరాబాద్ అని ఒక నగరం నిర్మించుకోవటంతో మన కేటీఆర్ మాట్లాడుతున్నాడు. బహుశా నేను అనుకుంటే జపాన్ నుంచి ఎవరు ఒక పారిశ్రామిక వస్తే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు వయా ఈ తీగల విభజన నుంచి తీసుకురమ్మంటే ఆయన వచ్చిన తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నానా ఇండియాలోనే ఉన్నానా అని చెప్పేసి ఆశ్చర్యపోయిందని చెప్పేసి కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. కారణం నిన్న మొన్న వచ్చినటువంటి కేటీఆర్ చేసిన అభివృద్ధి కాదు, ఇది పునాది వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఒక ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా ISB కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, హైటెక్స్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఈ రకంగా చూసుకున్నప్పుడు కేబీఆర్ పార్క్ కావచ్చు, జిఎంసీ బాలయోగి స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, శిల్పారామం, అదేవిధంగా బర్రి చానవరెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ఇట్లా అంటే ముషీరాబాద్లో ఉన్నటువంటి జైలును తీసుకుపోయి చెర్లబెల్లిలో పెట్టడం, ఆ జైలుకి గాంధీ ఆసుపత్రిగా దానికి నామకరణం చేయటం, ఒక మెట్టెక్ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించడం, దాంట్లో వచ్చినటువంటి జినోమ్ వ్యాలీ నుంచి వచ్చినటువంటి వ్యాక్సినే కదా ఇవాళ కోవాక్సిన్, ప్రపంచంలో గజగలాడించినటువంటి కరోనా నుంచి ఇవాళ బయటపడేసినటువంటి చరిత్ర. అందుకని ఒక నాయకుడు ముందు చూపుతో పనిచేసినప్పుడు రిజల్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. తాత్కాలికంగా ఉండకపోవచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నాడు, తాత్కాలిక తాయిరాలతోనే ప్రజల్ని ఊరిస్తున్నాడు. కొంతకాలం రుచిగా ఉండొచ్చు. ఎవడైతే ఇవాళ 100 రూపాయలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి మాకు ఏదో 100 ఇస్తాను అనుకుంటున్నావు, నీ చేతి అమ్మటి మళ్ళీ 150 రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు నువ్వు కొనేటటువంటి వస్తువుల ద్వారా, నువ్వు కొనేటటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, లేదు నువ్వు వాడేటటువంటి ఆయిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, దేనికో రూపంలో పన్నుల రూపంలో మళ్ళీ నీ దగ్గర నుంచే తీసుకొని నీకే ఇస్తున్నాడు అన్నటువంటి విషయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకున్నారు. దీనికంటే ముందు నేను ఒక సందర్భంలో చెప్పా,
ఇవాళ మేము తెలంగాణ బిడ్డగా మా దురదృష్టం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర చేస్తూ మొత్తం సమాజంలో కింద స్థాయి వర్గాల ముడి తిరుగుకుంటూ పోయేటప్పుడు ఆనాడు 200 రూపాయలు వృద్ధాప్య పింఛను. ఈ 200 రూపాయలతోనే ఒక వృద్ధుడు ఒక నెల రోజుల పాటు బ్రతకటం కష్టం. అందుకని నేను అధికారంలోకి వస్తే దీన్ని 5 రెట్లు చేసి 1000 రూపాయలు చేస్తా అని చెప్పేసి అని మీకోసం పాదయాత్ర అనే కార్యక్రమంలో మధ్యలో దాన్ని అనౌన్స్ చేశాడు. అన్నట్టునే విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంతకం 1000 రూపాయలు చేశారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు, రాజధాని లేనటువంటి ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఇస్తే ఇక్కడ నేను మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో ఇవ్వకపోతే బాగోదని చెప్పేసి అని కేసీఆర్ కూడా 1000 రూపాయలు అమలు చేశారు. ఎప్పుడైతే 3.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలని సంపద సృష్టించాం, మళ్ళీ ఈ సంపద పేదవాడికి ఉపయోగపడాలి, వాడి అభివృద్ధిలో భాగస్వామి కావాలి ఈ సంపద అని చెప్పేసి అని 2000 రూపాయలు చేశారు. అనివార్యంగా కేసీఆర్ కూడా ఇక్కడ 2116 చేశారు. అదే చంద్రబాబు నాయుడు 2019లో నేను కనుక అధికారంలోకి వస్తే పేదవాడి వృద్ధాప్య పింఛను 3000 రూపాయలు చేస్తా అని చెప్పి చెప్పాడు. ఆయన అక్కడ అధికారంలో రాలేదు, ఇక్కడ కేసీఆర్ 3000 చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినట్టయితే అక్కడ 3000 రూపాయలు చేసాడు, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా కేసీఆర్ అనివార్యంగా 3000 రూపాయలు చేయాల్సి వచ్చేది. అంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవటం వల్ల తెలంగాణలో పేదవాడు కూడా ప్రతి నెల 1000 రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఏదో సినిమాలు అంటారు విక్రమార్కుడు సినిమాలో పోలీసే కాదురా వాడి యూనిఫామ్, వాడి బెల్ట్ కూడా డ్యూటీ చేస్తుందన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కాదు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇక్కడ పేదవాడికి ఉపయోగపడేటువంటి పరిస్థితి అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా కొంతమంది మాట్లాడుతుంటారు వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడికి, 73 సంవత్సరాల వయసు వచ్చింది, కూర్చోలేడు లేవలేడు అని మాట్లాడుతున్నారు. ఛాలెంజ్ చేస్తాను, నీ ముఖ్యమంత్రికి 50 సంవత్సరాలే కదా, ఎక్కడికో వద్దు తిరుపతి మెట్లెక్కుదాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని తిరుపతి మెట్లెక్కమనండి. ఒక సెకండ్ రెస్ట్ తీసుకోవటం కానీ ఆగటం కానీ 15 నిమిషాల ముందు మీ నాయకుడి కంటే మా నాయకుడు తిరుపతి పైకి ఎక్కుతారు. అది అతని స్టామినా. అతను ఒక డిసిప్లిన్గా ఒక పద్ధతి ప్రకారం తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా టైం కూడా తెల్లవారుజామున 5 గంటలకు లేస్తారు, 7 గంటలకల్లా మొత్తం తయారీ కిందకు వచ్చేస్తారు, 7 నుంచి ఒక 1/2 గంట పేపర్లు చదువుతారు, 9 ఇంటికైనా డ్యూటీ ఎక్కుతారు, మళ్ళీ నైట్ 9 గంటల వరకు 12 గంటల పాటు ఏకదాటిగా ప్రజల మధ్యన ఉంటారు ఆయన. అటువంటి నాయకుడు నిజంగా మేము మమ్మల్ని తెలంగాణలో ఇంకా ఎందుకురా మీరు ఈ పార్టీలో ఏముందిరా అని చెప్పేసి మమ్మల్ని కూడా మాట్లాడుతుంటారు, కాస్త వెకిలిగా వ్యంగ్యంగా కొంతమంది చనువుగా